పెడమలూరులో దేవినేని, నరసరావుపేటలో ఎర్రపతనేని పేర్లతో అవిఆర్ఎస్ సర్వే జరిగాయి. గురజాలలో జంగా కృష్ణమూర్తి సర్వేపల్లి నుంచి పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి పేరుతో తాజాగా అవిఆర్ఎస్ కాల్స్ వెళ్తున్నాయి. రకరకాల పేర్లు తెరపైకి వస్తూ ఉండడంతో సీనియర్ నేత సోమిరెడ్డి టెన్షన్ లో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీరు ఎవరిని కోరుకుంటున్నారు? ఎర్రపతినేని శ్రీనివాసరావు అయితే ఒకటి నొక్కండి, నోటా అయితే రెండు నొక్కండి, ఈ సందేశాన్ని మరలా వినాలనుకుంటే 0 నొక్కండి. నమస్కారం, నేను మీ చంద్రబాబు నాయుడిని. వచ్చే 2024 ఎన్నికల్లో మీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీరు ఎవరిని కోరుకుంటున్నారు? దేవినేని ఉమామహేశ్వరరావు అయితే ఒకటి నొక్కండి, నోటా అయితే రెండు నొక్కండి, ఈ సందేశాన్ని మరలా వినాలనుకుంటే. నమస్కారం, నేను మీ చంద్ర. ఆనం పేరుతో గతంలోనే 3 చోట్ల అవిఆర్ఎస్ సర్వేలు జరిగాయి. వెంకటగిరి, సర్వేపల్లి, ఆత్మకూరు సెగ్మెంట్స్ లో సర్వేలు చేసినట్లు సమాచారం. ఇక తన పేరు ప్రకటించకపోవడంపై కళా వెంకట్రావు ఆందోళనలో ఉన్నారు. టీడీపీ సీనియర్లు టికెట్ల టెన్షన్తో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రధానంగా వారిని ఐవీఆర్ఎస్ సర్వే గుబులు పుట్టిస్తోంది. పెనమలూరులో దేవినేని, నరసరావుపేటలో ఏర్పతినేని పేర్లతో ఐవీఆర్ఎస్ సర్వేలు జరిగాయి. ఇక ఇలా చాలా మంది సీనియర్లు టెన్షన్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పిఎంఆర్, చాలా మంది సీనియర్లకి టీడీపీ టికెట్ల విషయంలో టెన్షన్ పుట్టుకుంది. ఒకవైపు ఐవీఆర్ఎస్ సర్వేలు, మరొకవైపు టీడీపీ అధినాయకత్వం చేస్తున్న కసరత్తు సీనియర్లలో టెన్షన్ పుట్టిస్తున్న పరిస్థితి. తొలి జాబితాలో ఎవరి పేర్లు అయితే సీనియర్లుగా ఉన్న వాళ్ళు, ఎవరి పేర్లు అయితే జాబితాలో లేవో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం కొంచెం ఆందోళనకరమైన పరిస్థితిలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. సో దీనికి సంబంధించి తమ పేర్లు ఉంటాయా ఉండవా, తమకు టికెట్లు ఉంటాయా ఉండవా, ఒకవేళ ఉంటే ఎక్కడి నుంచి ఉంటాయన్న అంశానికి సంబంధించి కూడా ఆందోళన కొంతమంది సీనియర్లో కనిపిస్తున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో కళా వెంకట్రావుకి ప్రస్తుతం ఆయన హెచ్ఎల్ఎ నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు, సిట్టింగ్ ఇన్ఛార్జిగా ఉన్నారు. సో ఆయనకి టికెట్ ఉంటుందా ఉండదా అన్న చర్చ జరుగుతోంది. అక్కడి నుంచి తన పేరుని ఎప్పుడు ఖరారు చేస్తారు, ఒకవేళ 2వ లిస్టులో ఉంటుందా ఉండదా అనే చర్చ ఇప్పటికే కళా వెంకట్రావులో ఉన్నట్టుగా కనిపిస్తుంది. మరొకవైపు చూస్తామంటే ఆనం రామనారాయణ రెడ్డి ప్రస్తుతం వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన ఆత్మకూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే బాగుంటుందని టీడీపీ అధినాయకత్వం సూచిస్తున్నప్పటికీ మనకి అందుతున్న సమాచారం మేరకు అలాగే ఆయన మాత్రం ఖచ్చితంగా వెంకటగిరి స్థానం నుంచే పోటీ చేయాలన్న భావనతో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇదే అంశాన్ని చంద్రబాబు నాయుడు కూడా తెలిపినట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. అయితే సర్వేపల్లిలోను, వెంకటగిరిలోను, మరొకవైపు ఆత్మకూరులో కూడా ఆనం రామనారాయణ రెడ్డికి సంబంధించిన అంశం మీద సర్వేలు ఐవీఆర్ఎస్ సర్వే చేయించారు. మరొకవైపు సర్వేపల్లిలో కూడా సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, ఆయన పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి పేరుతో కూడా సర్వే చేయించారు. గతంలో సోమిరెడ్డి పేరుతో సర్వే చేయించారు. సో ఇప్పటికీ సర్వేపల్లి వ్యవహారానికి సంబంధించిన క్లారిటీ లేదు. సో ఆయన పేరు ఉంటుందా లేకపోతే పార్టీ సేవలకు సోమిరెడ్డిని వినియోగించుకుంటారన్న చర్చ కూడా జరుగుతున్న నేపథ్యంలో సో ఇటువంటి సీనియర్లుగా ఉన్న వాళ్ళందరూ, ఎర్రపతినేని శ్రీనివాసరావు గురజాల నియోజకవర్గం నుంచి ప్రస్తుతం టీడీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. ఆయన నరసరావుపేటకు తీసుకొచ్చే దిశగా పార్టీ ప్రతిపాదించినట్లుగా మనకు తెలుస్తోంది. సో దాంట్లో భాగంగా నరసరావుపేటలో ఇవాళ ఐవీఆర్ఎస్ సర్వే కాల్స్ చేసినట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో గురజాల నియోజకవర్గం నుంచి జంగా కృష్ణమూర్తి పార్టీలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న జంగా కృష్ణమూర్తి పార్టీలో జారబోతున్నారు. సో ఆయన పేరుని ప్రతిపాదిస్తూ కొంత సర్వే అనేది గురజాల నియోజకవర్గంలో జరుగుతుంది. అలాగే దెందులూరు నియోజకవర్గం నుంచి చింతమనేని ప్రభాకర్ పేరు కూడా ఇప్పటికీ క్లారిటీ కాలేదు. ఆయన కాకుండా ఆయన కుమార్తె పేరుతో సర్వే చేయించినట్టుగా తెలుస్తుంది. సో ఈ తరహాలో కొంతమంది సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పటికీ క్లారిటీ అనేది లేదు. అలాగే దేవినేని ఉమామహేశ్వరరావు పేరును పెనమలూరులో ఐవీఆర్ఎస్ సర్వే తీసుకున్నారు. మైలవరంలో టికెట్ దాదాపు ఆయన కోల్పోయినట్టుగానే కనిపిస్తుంది. అయితే పెనమలూరులోనైనా సరే ఆయనకి టికెట్ ఉంటుందా అనే క్లారిటీ ఇప్పటికీ ఆయన రాలేదు. సో ఆయన కూడా డైలమాలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు ఒకవైపు కసరత్తు చేస్తున్నారు, మరొకవైపు సీనియర్లకు సంబంధించిన స్థానాల మీద కూడా ఐవీఆర్ఎస్ సర్వే తీసుకోవడంతో పాటుగా తొలి జాబితాలో టికెట్లు దక్కించుకోలేకపోయిన ఆశావాహులు, అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లతో కూడా చంద్రబాబు నేరుగా సంప్రదింపులు జరుపుతున్నారు, బుజ్జగిస్తున్నారు. దాంట్లో భాగంగా పెనుగొండ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ పార్థసారథి, బీకే పార్థసారథి ఇవాళ కొద్దిసేపటి క్రితం చంద్రబాబును కలిశారు. ఆయన్ను అనంతపురం లోక్సభ సెగ్మెంట్ నుంచి పోటీ చేయాల్సిందిగా సూచించినట్టుగా తెలుస్తోంది. అయితే పెనుగొండ నియోజకవర్గం నుంచే తాను అసెంబ్లీకి వెళతానని స్పష్టంగా చంద్రబాబు చెప్పినప్పటికీ అనంతపురం నియోజకవర్గం నుంచి గనక పార్థసారథి నుంచి ఉంటే ఖచ్చితంగా గెలుస్తామన్న సర్వేలు వచ్చాయన్న సర్వే వివరాలను కూడా చంద్రబాబు నాయుడు
పార్థసారథి ముందు ఉంచినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అసంతృప్తితోనే ఆయన కొద్దిగా చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా తాను అంగీకరిస్తానని చెప్పి వచ్చినట్లుగా తెలుస్తోంది. సో మరొక వైపు చూస్తామంటే నిమ్మల కిష్టప్ప చంద్రబాబు నాయుడు కలిశారు. ఆయన తన జిల్లాలో అంటే అనంతపురం జిల్లాలో ఏ నియోజకవర్గం నుంచి అయినా పోటీ చేసే అవకాశం కల్పించాలి అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ప్రస్తుతం మనం చంద్రబాబు నివాసంలో ఉన్నాం. సో ప్రస్తుతం మనం చూస్తే చంద్రబాబు నాయుడు ఆయన శ్రీకాకుళం జిల్లా టు రాకదిలరా సభకు వెళుతున్నారు. అక్కడ కూడా కొంతమంది అసంతృప్తులను ఆశావాహులను కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కళా వెంకట్రావు కానీ అలాగే గజపతి నగరం నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ కేఏ నాయుడు, సో ఆయన కూడా అసంతృప్తితో ఉన్నారు. ఆయన కార్యకర్తలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేఏ నాయుడికి టికెట్ ఇవ్వాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, సో ఆయన వీలుంటే కనుక సమయం ఉంటే కనుక అక్కడ కళా వెంకట్రావుని మరొకవైపు కేఏ నాయుడిని కూడా కలిసే అవకాశం ఉన్నట్టుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. అక్షయ్, సో ఓవరాల్గా సీనియర్లు ఒకవైపు టెన్షన్తో ఉన్నారు, మరొకవైపు గుబులతో ఉన్నారు. సో ఇదే క్రమంలో మరొకవైపు ఎవరైతే అసంతృప్తులు ఫస్ట్ జాబితాలో చోటు దక్కించుకోలేని అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ నెమ్మదిగా పార్టీ అధినాయకత్వం బుద్ధగించే దిశగా చర్యలు తీసుకుంటుంది అక్షయ్. ఓకే పిఎంఆర్.